రైట్ ఒక్క నిమిషం ప్రసాద్ గారు ఒక్క నిమిషం దినకర్ గారు ఈ ప్రధానమంత్రి గారి దగ్గర ఇంత పెద్ద ఎత్తున మీటింగ్ జరగడం అందులో ఏపీ పంజాబ్ ఢిల్లీ లాంటి రెండు మూడు రాష్ట్రాల ప్రస్తావన రావడం జగన్మోహన్ రెడ్డి గారిని ఆగమేఘాల మీద పిలిపించడం కాన్సిక్వెన్సెస్ ఏంటి రిపర్కేషన్స్ ఎలా ఉండే అవకాశం ఉంది ప్రధానమంత్రి గారిని రేపు ఆయన ఏ ఉద్దేశంతో కలుస్తున్నారు అనేది నాకైతే తెలియదు కానీ ఇవాళ వాస్తవ పరిస్థితులు రాష్ట్ర పరిస్థితికి సంబంధించినటువంటి అంశాన్ని ఒకసారి కనుక అధ్యయనం చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ వర్సెస్ శ్రీలంక శ్రీలంక అనేది ఒక దేశం ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో ఒక రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఉండదు శ్రీలంక దేశంగా ఇక్కడ ఒకసారి వరుసగా మీరు చూసినట్లయితే శ్రీలంకలో వారి సాంప్రదాయంగా వ్యవసాయ ఆధారిత దేశము అలాగే అక్కడ ఉండేటటువంటి సాంప్రదాయ ఆదాయ వనరులతో చేసేటటువంటి వ్యాపకాల నుంచి దూరం జరిగిపోయి పర్యాటక రంగం మీదే పూర్తిగా ఆధారపడటం వల్ల కరోనా వచ్చిన తర్వాత పర్యాటక రంగం కూనరెళ్ళడం వల్ల పర్యాటక రంగం ఈ క్యాసినోలు అది కూడా పర్యాటక భాగమే అండి అదే భాగమే పార్ట్ ఆఫ్ ది దోదం ఆల్ పార్ట్ ఆఫ్ ది దానిలోనే వస్తుంది టూరిజంలోనే వస్తుంది ఎప్పుడైతే అది దెబ్బతినిందో ఒక్కసారిగా వాళ్ళ సాంప్రదాయంగా వచ్చేటటువంటి ఆదాయాన్ని కోల్పోవటము ఆ పని చేసేటటువంటి తత్వాన్ని వాళ్ళు కోల్పోవటం వల్ల ఇవాళ చాలా భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ చూస్తూనే ఉన్నాం ప్రసార మాధ్యమాల్లో ఒక టీ వచ్చేటప్పటికి 100 రూపాయలు భోజనం వచ్చేటప్పటికి 1000 రూపాయలు ఈ విధమైనటువంటి విధంగా ద్రవ్యోల్బణం అధికంగా పెరిగిపోవటం అక్కడ సాక్షాత్తు ప్రధానమంత్రి కూడా ప్రతిపక్షాలు వచ్చి మంత్రులుగా ఉండాలని అప్పీల్ చేసుకునే స్థితికి దిగజారింది అయితే దీనికి ఏమాత్రం తగ్గనట్లుగా ఒకసారి ఆంధ్రప్రదేశ్ని గత 3 సంవత్సరాల నుంచి కనుక మనం రివ్యూ చేసినట్టయితే ఫస్ట్ అడుగు పెట్టడంలోనే రాష్ట్రంలో పీపీఎల్ని రద్దు చేశారు ఎప్పుడైతే పీపీ ఎందుకని పీపీఎల్ మీద నేను మాట్లాడదలిచానంటే రాష్ట్రానికి ఆదాయ వనరులు రావడానికి మూల కారకాలు పెట్టుబడులు వాటి నుంచి వచ్చే ఉద్యోగ ఉపాధి అవకాశాల ద్వారా ప్రజలు ఎవరైతే దాని నుంచి వచ్చేటటువంటి వారి జీతం బత్యాలతోటి కానీ వారికి వచ్చే సోర్స్ రిసోర్సెస్ తోటి దానికి వినిమయం చేస్తారు వస్తువు వినిమయం చేస్తే రాష్ట్రానికి కూడా ఆదాయము అదేవిధంగా జిఎస్డిపికి కానీ జీడిపికి కానీ ట్యాక్సెస్ కలెక్షన్స్ కానీ వీటన్నిటికీ కూడా ఒకదానికి ఒకదానికి లింక్ ఉండేటటువంటి యాక్టివిటీస్ పీపీఐని టచ్ చేసిన రోజే కేంద్ర ప్రభుత్వం చెప్పింది మనలాంటి వాళ్ళందరూ కూడా 2019 ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో స్పష్టంగా చెప్పడం జరిగింది అంతర్జాతీయంలో భారతదేశం చౌక పలుచునబడేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశంలో భారతదేశం అనే మాట మాట్లాడతారు తర్వాత అమరావతి దగ్గరికి వచ్చినప్పుడు చూసినట్టయితే చాలా దుర్మార్గమైనటువంటి విధానంలో ఈ ప్రభుత్వం వెళ్ళింది ఒకవైపు ఆ రోజున ప్రజావేదిక కూల్చిన తర్వాత అదే సమయంలో దాదాపు ఇప్పుడు ఈయన అఫిడవిట్ వేశాడండి ఆ అఫిడవిట్ చూస్తేనే ఫిట్ కాని ప్రభుత్వము ఇది అని చెప్పి చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వనరులు ఏదైతే బ్యాంకుల నుంచి తెచ్చుకోవాలో అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది 60 నెలలు కావాలన్న అంటే 3 రాజ్యాలు అయితే 180 నెలలు కావాల్సిన పరిస్థితి ఈయన లెక్క ప్రకారం సరే అయితే ఇవాళ వనరుల్లోకి బ్యాంకుల దగ్గర నుంచి వెళ్ళాలనేటటువంటి పెద్ద మనిషి 25,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి అప్పటికే రిలీజ్ కట్టడానికి సిద్ధంగా ఉంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా ట్రైపార్టీ అగ్రిమెంట్ జరిగింది కేంద్ర ప్రభుత్వం అడిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర పచ్చుత్తరాల్లో ఈ 25,000 కోట్లకి సంబంధించి మీ దగ్గర నుంచి వేటికి ఖర్చు పెడతారు వాటికి సంబంధించిన వ్యవహారాలు మేము జపాన్లో ఉన్నటువంటి వరల్డ్ బ్యాంక్కి సంబంధించినటువంటి వారికి ఉత్తర పచ్చుత్తరాలు నడపాలంటే ఒక్క మాట లేదండి 3 టైమ్స్ కేంద్ర ప్రభుత్వం లేఖ రాయటం చివరి లేఖలో కూడా స్పష్టంగా మీరు కనుక ఫలానా సమయం లోపల నిర్ణీత సమయంలో చెప్పబోతే మీరు వద్దనుకొని విత్డ్రా చేసుకుంటున్నారు అని భావిస్తున్నా కానీ చీమ కుట్టని ప్రభుత్వం ఈరోజు అఫిడవిట్లో డబ్బులు లేవు బ్యాంకుల నుంచి రావు రావాలంటే ఇబ్బంది అని చెప్పేటటువంటి వాళ్ళు ఇవాళ 25,000 కోట్లు ఆంధ్రప్రదేశ్లో కనుక ఫ్లో అయినట్టయితే 25,000 కోట్లని ఇంటూ 10 టైమ్స్ అండి మినిమమ్ ఈ 3 ఇయర్స్లో 10 టైమ్స్ రివాల్వ్ అయ్యే ఓన్లీ ఆ 25,000 క్రోర్స్ అనేది ఒక భాగం దానికి అనుబంధంగా వచ్చేటటువంటి వ్యయం కానీ అక్కడ అయ్యేటటువంటి రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయ వనరుల్ని కోల్పోవడం జరిగింది ఇలా రివర్స్ టెండరింగ్ అన్నాడండి పోయి పోలవరం ప్రాజెక్ట్ దగ్గర 900 కోట్లు మిగులుస్తానన్నాడు 1600 కోట్లు ఎక్సెస్ అయింది దానికి ఇసుక రేట్లు పెరిగినా అక్కడ పోలవరం దగ్గర పెరిగి దొరికే ఇసుకే ఇసుక రేట్లు పెరిగిపోయినాయి 1600 కోట్లు అదనంగా అంటే 700 కోట్లు ఆయన మిగిల్చాల్సింది పోయి రాష్ట్రాన్ని అంటే ఒకవైపు ఆర్థిక మైక్రో లెవెల్లో మ్యాక్రో లెవెల్లో పూర్తిగా విఫలమయ్యాడు ఏ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అయినా కేంద్రమైనా రాష్ట్రమైనా దేశమైనా 3 అంశాలు కీలకమండి 1 ఆదాయము 2 వ్యయము 3 అప్పులు ఇవాళ ఆదాయం దగ్గర చూసినట్లయితే ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటంటే దేని మీద ఆధారపడిందండి సాంప్రదాయంగా ప్రజలు వస్తువులు వినియోగిస్తే వస్తే జిఎస్టీ ఇటువంటి ట్యాక్స్ కలెక్షన్స్ తప్పితే వీళ్ళు చేసిన ఎకనామిక్ యాక్టివిటీ వల్ల వచ్చినటువంటి పైసా ఆదాయం అదనంగా ఈ రాష్ట్రానికి ఈ 3 సంవత్సరాల్లో లేకపోగా చెత్త మీద పన్ను ద్వారా ఆదాయము నిషేధం చేస్తానన్నటువంటి మద్యం ద్వారా వచ్చినటువంటి ఆదాయమే ఆదాయము
అటువంటి ఆదాయాలు ఇవాళ కొత్త జిల్లాల ఏర్పాటులో కూడా రిజిస్ట్రేషన్ ఆదాయం కోసం జిల్లాల ఏర్పాటు సెకండ్ ఆదాయం ఇవాళ ఈయన ఇంకా మీరు లోకల్ వెళ్తే ఆదాయం అంటే ఏమనుకుంటున్నా అంటే పంచాయతీల దగ్గర నుంచి లాక్కునే డబ్బులు ఆదాయం అనుకుంటున్నాడు, వివిధ శాఖల నుంచి డబ్బులు లాక్కునే డబ్బులు ఆదాయం అనుకుంటున్నారు, కేంద్రం ఇచ్చిన డబ్బులు కానీ వివిధ శాఖలు ఇది ఆదాయం ఎట్లా అవుతుంది? ఆ రకమైనటువంటి మానసిక వ్యయం దగ్గరికి వెళ్ళేటప్పటికి అనుత్పాదక వ్యయము మొదటి నుంచి అవుతున్న మూలధన వ్యయం తగ్గిపోతా ఉంది, 30-40% లోపలే పెడుతున్నారు, అనుత్పాదక వ్యయము కొండలంతా పెరిగిపోతుంది, భవిష్యత్ ఆదాయం వచ్చే పరిస్థితి లేదు, అప్పులు దగ్గరకు వచ్చేటప్పటికి ఎంత తిప్పలు పెడుతుంది, పులి మీద స్వారీ ఇవాళ నువ్వు తెచ్చేటటువంటి అప్పులు అనుత్పాదక వ్యయానికి వెళ్ళిపోతా ఉన్నాయి, ఏ విధంగా భవిష్యత్తు ఆదాయాన్ని సంపాదించేటటువంటి ఆస్తులు క్రియేట్ కావట్లేదు. ఓవరాల్గా చూసినట్లయితే శ్రీలంక పరిస్థితి అది ఒక దేశం అవటం వల్ల పైన ఇంకెవరు హెడ్ లేరు, ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు కాబట్టి బరస్ట్ అయిపోయింది. ఇవాళ కేంద్రము లేకపోతే వివిధ రకాల కానీ ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అన్సస్టైనబుల్ ఈ పొజిషన్, ఈ రాష్ట్రాల పొజిషన్ అన్సస్టైనబుల్, ఇటువంటి ఆర్థిక స్థితిలో అన్సస్టైనబుల్ గా ఉంది కాబట్టి వీళ్ళకి చెప్పండి కాయ పండిన తర్వాత పడిపోతుంది అదే పరిస్థితి. రైట్ శ్రీనివాసరావు గారు, ఇది మళ్ళీ సంవత్సరం తర్వాత అదే జీతాల గురించి మాట్లాడుకునే పరిస్థితి అంటే ఏ మార్పు లేదు, ఇంకా ఏదో అంటారు కదా నానాటికి తీసుకట్టు.